అన్నం తిన్నాం. తిన్న తర్వాత నేను సార్ వచ్చేసి కోడేరు పెద్దకొత్తపల్లిలో ఈవినింగ్ ఒక మీటింగ్ ప్రచారం చేద్దామని అనుకున్నాం సార్ అన్నం. అయితే మేము ముందల వెళ్ళినాం. వెళ్తే వీళ్ళందరూ గిన్నెలు చదువుకొని అరే రండి చింటూ మీరు గిన్నెలు చదువుకొని రండి అని మేము ముందల వెళ్ళిపోయినాం సార్. మేమందరం ముందల వెళ్ళిపోయినాం. అక్కడ లేట్ అవుతుంది, మేము 4:30 మీటింగ్ పెడతామని చెప్పినాం. మాకు లేట్ అవుతుందని మేము వెళ్ళిపోయినాం. వీళ్ళు వస్తారు కదా అనుకున్నాం, కానీ ఇంత దాడి జరుగుతుంది అని అనుకోలేదన్నా. మేము దగ్గర దగ్గర 10 కిలోమీటర్స్ వెళ్ళిపోయి ఉంటాం. నాకు తెలియదు ఇట్లా వచ్చినాం రా అంటే ఎమ్మటి రిటర్న్ వచ్చేసేయండి, చింటూనే ఎవరు వచ్చి కొట్టిరు అని చెప్పారు. మొత్తం పిచ్చగానే కొడుతుంది, మీరు అవుతుందరు అంటే నాకేం చేయాలి అర్థమైతే లేదని ఫోన్ చేసింది. అరే ఏమైందని చెప్పేసి మేము అడగదు. వచ్చేసరికి మా తమ్ముడు ఏడుస్తున్నాడు, ఏమైంది చింటూ అని క్లారిటీగా అడిగితే లేసిరి ఇట్లా నన్ను నంబర్ అడిగిరు, మామూలుగా ఫ్రెండ్లీగా మాట్లాడుతుందిగా నేను వాక్ చేసుకుంటూ ఇక్కడ దాకా రారమ్మతో అని అంటే వెళ్ళిందంటే అక్కడ పాత ఇల్లు అన్న, మొత్తం అది చాలా పాడుపడి ఉంది. అక్కడికి తీసుకెళ్ళి డైరెక్ట్ గల్లబట్టి కొడుతూనే ఉన్నారంట అన్న. ఇక్కడ వెళ్తూ చూసి అరే చింటూ చింటూ నురుకొస్తే కొంచెం గలీజ్ మాట యూజ్ చేసి నేను ఎత్తి పలగొడితే ఇక్కడ నుంచి వెళ్ళిపోకపోతే అని గలీజ్ మాట యూజ్ చేసిండంట. మా చెంటకి ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా వాళ్ళు 5 మంది వచ్చారంట, ఫస్ట్ 3 వచ్చిన తర్వాత 5 మంది వచ్చారు. వెళ్ళి మా పెద్ద డాడీని తీసుకొని వచ్చే లోపలనే ఒకటి కత్తి తీసిండట పొడి చేద్దామని. కత్తి తీసరికి మా తమ్ముడికి ఇంకేం అర్థం, కిందేసి కొడుతురంట. అప్లై చేసుకోవాలి 24 అవర్స్ తర్వాత ఇస్తామని అంటున్నారు. 24 అవర్స్ లోపల మాకేమన్నా అయితే ఏంటి, మాకు ప్రొటెక్షన్ కావాలి. దాడి ఎవరు చేశారనేది మాకు తెలియదన్న. వాళ్ళు పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్తారు. ఒక 5 మంది బాయ్స్ అయితే ఉన్నారు. ఇలా దాడుల వల్ల మీరు ఏమైనా పోరాడుతూనే ఉంటాను. నిరుద్యోగుల పక్షాన అంటే ఒక జాబ్ క్యాలెండర్ అనేది నేను ప్రిపేర్ చేసుకున్న మేనిఫెస్టో. ఎంత దారుణమైన సిచ్యువేషన్ అయితే ఆఫ్రిన్ అనే ఒక అమ్మాయి కొల్లాపూర్లో లివర్ ప్రాబ్లం వల్ల చనిపోయిందన్నా. 6 లక్షల రూపాయలు అయినాయంట వాళ్ళకి. వాళ్ళ నాన్న గొర్రెలను కాసుకుంటారు. వాళ్ళ అన్నకి చికెన్ షాప్ ఉంది. 3 ఆడపిల్లలు 1 మగపిల్లలు కాదు. ఆమెకి ఎక్కువ ఏజ్ కూడా లేదన్న, 18 ఏళ్ళు. చనిపోయే ఏజ్ అన్న, ఆమె ఎంత లైఫ్ ఉంది. తను హాస్పిటల్కి చూయించుకోలేక డబ్బులు లేక ఎక్కడ పరిస్థితి లేక చనిపోవాల్సి వచ్చింది. అది ఒకటి. కొల్లాపూర్లో మాకు హాస్పిటల్ ఉంటే ఎందుకు చనిపోయేదన్న. పెద్ద హైదరాబాద్ పెద్ద పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లారంట, సాధ్యమైనంత డబ్బులు ఖర్చు పెట్టారంట, అప్పు కూడా చేశారంట. అదేదో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్తో ఉన్నాయి, ఇక్కడ ఒక హాస్పిటల్ ఏర్పాటు చేస్తే అయిపోతుంది కదా, ఇంకా ఇలా ప్రాబ్లమ్స్తో ఎవ్వరు కూడా మరణించకూడదు అన్న. చనిపోవద్దు అసలు ఎవ్వరు ప్రాబ్లం వల్ల చనిపోకూడదు. ఇక్కడ నేను కొల్లాపూర్లో ఒక పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేస్తాను, ప్రతి మండలంలో కాలేజెస్ ఏర్పాటు చేస్తానన్న. ఈ దాడి మీకు చూస్తున్న స్పందన చూసి దాడి చేసి ఉంటారని? ఖచ్చితంగా స్పందన చూసే దాడి చేశారన్న. ఎందుకంటే నా ప్రచార యాత్ర చాలా బాగా జరుగుతుంది, చాలా సపోర్టింగ్ వస్తుందన్న. నేను ఎన్ని ప్రచారం చేసిన ప్రతి ఒక్కరూ నువ్వు నా ఇంటి ఆడబిడ్డవమ్మ, ఈ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఎవ్వరు కూడా ఆడపిల్లలు ఇవ్వలేదు, ఫస్ట్ టైం నువ్వు అడుగుతున్నావు. చాలా మందిని గెలిపించినాం కానీ మా ముఖం ఎలక్షన్లప్పుడు తప్ప మళ్ళీ మిగతా టైంలో కనిపించట్లేదు. నువ్వు అట్లా చేయకుండా మా సమస్యలు తీరుస్తావనే నమ్మకంతోనే నేను ఒకసారి గెలిపిస్తామమ్మా, నువ్వు మళ్ళీ మా సమస్యలను పట్టించుకోవాలని చాలా మంది నా దగ్గరకు వస్తున్నాను అన్నా. చివరికి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మీరు గెలవాలనుకుంటే మీరు మంచి పనులు చేస్తే ఆటోమేటిక్గా జనం ఓటేస్తారు. ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? మీరు ఏ ఒక్కటి సరిగ్గా చేయరు. మీ ఫ్యామిలీని మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు కానీ మిగతా ఫ్యామిలీలు మట్టిలో కలుపుతున్నారు. నేను ఇంత ధైర్యంగా ఒక చిన్న ఏజ్ అన్న, 25 సంవత్సరాల ఏజ్లో నేను ఇంత ధైర్యంగా వచ్చినప్పుడు అది ఏ ప్రభుత్వం అమ్మన్నా అవ్వని. ఫస్ట్ నేను ఒక ఆడపిల్లని ఇంత ధైర్యంగా ముందుకు వచ్చినప్పుడు నన్ను మెచ్చుకోవాలి. దాడులు ఏం చెప్పిస్తున్నారన్న నాకు అర్థమైతే లేదు. సడన్గా ఏమన్నా అయితే ఏంది పరిస్థితి, అయితే ఏంది పరిస్థితి? వాళ్ళ ఇంట్లో లేరు ఆడపిల్లలు ఎవరు? వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు నామినేషన్ వేసి మళ్ళీ వాళ్ళపైన కూడా దాడులు చేయించుకుంటారు.